కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 45వ డివిజన్లో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రికి స్థానిక నాయకులు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం 12 డివిజన్లలో నూతనంగా నిర్మించిన మున్సిపల్ పార్కును ప్రారంభించారు. 3,74,000 రూపాయలతో బాగా చిన్న ఇరుకు సందది, మధ్యతరగతి వర్గాలు ఉండేటువంటి చిన్న సందది, అందులో వారందరికీ కూడా ఇది ఏర్పాటు చేయటం వల్ల మెరుగైన సౌకర్యం ఏర్పాటు అవుతుంది. ఇప్పటివరకు ఈ సందులో రోడ్డు లేదు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా శాంక్షన్ చేసినప్పటికి కూడా వారికి ఉన్నటువంటి వారిలో వారికి ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల అది అప్పుడు రద్దు చేయబడటం జరిగింది. ఆ వర్క్ని మళ్ళీ వార్డు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆకుల నాగశ్రీనివాస్ కుమార్ గారు ఇట్లా వాళ్ళందరూ కూడా తగదాలు పరిష్కారం అయినాయి, ఇమీడియట్ గా రోడ్డు శాంక్షన్ చేయాలని చెప్పని నా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే 374,000 రూపాయలు మంజూరు చేసి 60 మీటర్ల బారున్నటువంటి రోడ్డుని వన్ సైడ్ డ్రైన్ నిర్మాణం చేస్తూ అట్లాగే రోడ్డుని సీసీ రోడ్డు నిర్మాణానికి ఈరోజు పనులు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. వారి ఇబ్బందుల్ని తొలగిస్తాకి ప్రయత్నం చేసినటువంటి 45వ వార్డు ఇన్ఛార్జి ఆకుల శ్రీనివాస్ కుమార్ గారు, ఏఎన్సీ అంటే ఆకుల శ్రీనివాస్ కుమార్ గారు, అట్లాగే వారికి అభినందిస్తూ వారిని నాకు ఈ డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టడానికి అవకాశం కల్పించండి. ఇక్కడ ఉన్నటువంటి గాంధీ సెంటర్లో ఉన్న ముస్లిం బజార్లో ఉన్నటువంటి సోదరులందరికీ మెరుగైన సౌకర్యం ఏర్పాటు చేయండి.